బీసీల సంక్షేమానికి అభ్యున్నతికి అనేక విధాలుగా కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని విశాఖ డిప్యూటీ మేయర్ జియాని శ్రీధర్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు వాటు అధ్యక్షులు గోపాలపట్నం కుమారి కళ్యాణ మండపంలో సమావేశమయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ముందంజలో ఉంది, అది ప్రజలు చూస్తున్నారు. అంతకుమించి ఈరోజు ఒక బీసీల అభ్యున్నతికి కృషి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న విధి విధానాలు రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఈరోజు ఎందుకంటే బీసీలు అనేక మంది రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ అనేక విధాలుగా వెనుకబడతానని మన రాష్ట్రంలో చూసాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూస్తే బీసీలను ఓట్ల రూపంగా మార్చుకునే పద్ధతిలో ఎరవేశారు తప్ప వారి యొక్క అభ్యున్నతికి వారి యొక్క భవిష్యత్తుకి ఒక బాటలో మంచి బాట వేయాలన్న ఉద్దేశం అయితే ఆ ప్రభుత్వాల్లో లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. రానున్న రోజుల్లో బీసీలకు పెద్దపేట వేసి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ ఈరోజు నా బీసీల పార్టీగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే సందర్భం రాష్ట్రం మొత్తం కనిపిస్తుంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఈరోజున బీసీలకు అనేక సంక్షేమ ఫలాలు ఈరోజు రాష్ట్రంలో నడుస్తున్నాయి. మీరు చూసినట్టయితే 40 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు మహిళలకు బీసీ మహిళలకు 18,750 రూపాయలు ఒక సంవత్సర ఆదాయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెన్షన్లు లేదా నిత్యావసర వస్తువులు లేదా బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్స్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ఒక మంచి ఉద్దేశంతో ఆయన యొక్క తండ్రి గారిని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన కొన్ని సంక్షేమ ఫలాలు అవన్నీ కూడా రెట్టింపు చేస్తూ ఈరోజున రాష్ట్రంలో బీసీ వర్గాలను అభ్యున్నతికి తీసుకెళ్లే ఒక ముఖ్య ఉద్దేశం. ఈరోజున చూస్తే రాజకీయ పరంగా మా జిల్లాలో చూసినట్టయితే లాస్ట్ టైం కూడా చైర్మన్ ఒక గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. మరియు ఘోరం ఇక్కడ ఎవరు నాయకులు లేనట్టుగా, కానీ ఈరోజు చూస్తే ఒక బీసీ మహిళ మా సామాజిక సంబంధించి ఏదో కులానికి సంబంధించినటువంటి ఒక బీసీ మహిళకు ఇవ్వడం జరిగింది. అదే ఒక మా నగర కార్పొరేషన్ చూసినట్టయితే ఒక ఏదో సామాజిక వర్గం బీసీ కులానికి ఇవ్వడం జరిగింది. అలాగే అన్ని వర్గాలకు సంబంధించిన బీసీలకు ఈరోజున 60-70% నామినెంట్ పదవులు ఇవ్వడం జరిగింది. దీని పరంగా చూసినట్టయితే బీసీలకు ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి పట్టు రానున్న రోజుల్లో వస్తుంది. ఈ యొక్క ప్రభుత్వాన్ని సార్ చెప్పినట్టుగా మరి చిరకాల ప్రభుత్వంగా ఈ రాష్ట్రంలో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఆశిస్తూ ఉంటాయని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో బీసీ జనగణన బిల్లును ప్రవేశపెట్టడం పశ్చిమ నియోజకవర్గం నుంచి మేమందరూ ప్రజలందరూ పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తున్నారనే విషయాన్ని తెలియజేయడం కోసం ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీల సంక్షేమమే ధ్యేయంగా విభిన్న పథకాలు పెడుతూ రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లను వెనుకబడిన తరగతికి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటు చేసి అలాగే రాష్ట్ర స్థాయిలోనే విభిన్న కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్కి చైర్మన్లుగా నియమించడంతో పాటు ఆ కార్పొరేషన్కి డైరెక్టర్లుగా నియమించడం, అలాగే మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో మేయర్లకి కానీ మున్సిపల్ చైర్మన్లకు కానీ ఎంపీపీలకు కానీ జడ్పీటీసీలకు కానీ జడ్పీపీలకు కానీ వీటన్నిటిలో కూడా బీసీకి పెద్ద ఎత్తున ఒక అవకాశం కల్పిస్తూ బీసీ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మహోన్నతమైన ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రంలోనే అమలు చేయని విధంగా బీసీల సంక్షేమమే ధ్యేయంగా బీసీల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న విధానాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎక్కడతో ఆగకూడదనే ఉద్దేశంతో ఈ రేపు మొన్న అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి రాష్ట్ర స్థాయిలో బీసీలు ఏ కులానికి సంబంధించి ఎంతమంది ఉన్నారు అనేది పూర్తిగా ఘనవిభజన జరగాలి. దాని ద్వారా బీసీలకి ఇంకా మెరుగైన పథకాలు అందించాలి, మెరుగైన కార్యక్రమాల ద్వారా బీసీలని పెద్ద ఎత్తున గుర్తింపు గౌరవం రావాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినందుకు మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో నివసిస్తున్న బీసీ కులానికి సంబంధించిన వ్యక్తులుగా మేమందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రంలో బీసీలకి
మరింత మెరుగైన సేవలు భవిష్యత్తులో అందుతాయని చెప్పి మేము సంపూర్ణంగా నమ్ముతూ భవిష్యత్తులో ఆయన జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటేనే బీసీలకి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ బీసీలు అందరం కూడా జీవితకాలం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంకి ఆయన పనితీరుకి బాసటగా నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముందుగా కిరణ్ గారు మాట్లాడవలసింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎన్నికలు జరగకముందు ఈడుపుల పానించి చెప్పడం వరకు పాదయాత్రలో ఏదైతే చెప్పారో చెప్పిన పనులు చేస్తూ చెప్పని పనులు కూడా చేస్తూ మరి మీరు చూశారు 151 అసెంబ్లీ స్థానాలు గెలిస్తే మరి అందులో బీసీలకు ఎక్కువ ఎమ్మెల్యేల టికెట్ ఇవ్వడం కానీ ఎస్సీలకు కానీ మరి అలాగే పార్లమెంట్ స్థానాల్లో కానీ ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ ఎలక్షన్లో కానీ మరి పంచాయతీ ఎలక్షన్స్లో కానీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ ప్రతి 13 జిల్లాల్లో బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు మరి అందరి దగ్గర మరి భారతదేశంలోనే అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా పదవి ప్రజలు చేపట్టి మరి భారతదేశంలో నెంబర్ వన్ స్థాయిలో మరి ముఖ్యమంత్రి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా మహిళల్లో 35% గతంలో పూర్తిగా అమలు చేయకుండా మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 60% పైగా మహిళలకు అందరూ కూడా అవకాశం ఇచ్చి ఇక్కడ సోదరు చెప్పారు జిల్లా పరిషత్ చైర్మన్ కానీ ఓడా చైర్మన్ కానీ మరి మేయర్ గారు కానీ మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి ఒక భారతదేశం ఆంధ్రప్రదేశ్లో మంచి నెంబర్ వన్ స్థాయిలో ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మరి ఇటు చూస్తే మీరు మన అరకు ఎంపీ గారు అంటే బీసీలే కాదు ఎస్సీలో కూడా అరకు ఎంపీ గారు కానీ అతి సామాన్య కుటుంబం నుంచి ఎటువంటి డబ్బులు లేని వ్యక్తిని ఒక అరకు ఎంపీగా చేసి ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు మరి ముంచింగుపుట్టు ఇక్కడ విశాఖపట్నం సిటీ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో మాలమూర గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని మరి జిల్లా పరిషత్ చైర్మన్గా చేయడం కానీ మరి అలాగే అదేవిధంగా ఇందుపురం ఎంపీగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని ఎంపీగా చేయడం కానీ నందిగామ ఎంపీ సురేష్ గారు మరి ఎన్నో ఇబ్బందులు పడి ఆయన ఎంపీగా అవ్వడం కానీ మరి అటు చూస్తే తిరుపతిలో మీరు చూసారో డాక్టర్ గారు సామాన్యమైన డాక్టర్ గారిని ఎంపీగా చేయడం కానీ మరి ముఖ్యమంత్రిగా సవాల్గా ఒక భారతదేశంలో ఒక మంచి ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో కూడా మరి బీసీలకు ఎక్కువ అత్యధిక పదవులు ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారు మాకు మా అందరికీ అండగా ఉంటా ఉన్నారు. మీ అందరూ